మెచ్చల్ల స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రవాణా శాఖ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 6 బస్సులను సీజ్ చేశారు. నియమ నిబంధనలు పాటించకుండా రవాణా సాగిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరిస్తామని మెచ్చల్ డిటిఓ పప్పుల భాస్కర్ హెచ్చరించారు. పాఠశాల పునఃప్రారంభ సందర్భంగా రవాణా శాఖ తరఫున స్కూల్ బస్సుల చెకింగ్ జరిగింది. మేడ్చల్ జిల్లాలో ఒకటి ఉప్పల్లో, రెండోది కూకట్పల్లిలో, మరి మూడోది కోంపల్లిలో, మూడు ప్రాంతాల్లో చెకింగ్ చేశాము. ఇందులో దాదాపు 5 బస్సుల పైగా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అంటే వెహికల్ ఫిట్నెస్ పరంగా బాగానే ఉన్నాయి, కానీ డాక్యుమెంట్ పరంగా అంటే డ్రైవింగ్ లైసెన్సులు కొందరికి అంటే ఆ క్లాస్ వెహికల్ కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, అలాగే కొన్ని వెహికల్స్ లో చూసినట్టయితే విద్యార్థులు వాళ్ళ స్కూల్ బ్యాగ్లను వెనుకకు పెట్టుకుని సీటు అంచెలో కూర్చొని ప్రయాణిస్తున్నారు. అది కొద్దిగా ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేసినట్లయితే డేంజర్. పేరెంట్స్ కు చెప్పాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మంత్కి ఒకసారి వాళ్ళ వెహికల్ ను పరీక్ష చేసి, అలాగే బస్సు డ్రైవర్లకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్య కండిషన్ ని కూడా మనం పరీక్షించాలి. కూలీ పనులు